హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అందరికీ గుర్తొచ్చేవి పిండి వడియాలు లేదంటే పచ్చళ్ళు. నేను మామిడికాయ పచ్చడిని నా స్టైల్లో చిన్న ముక్కల పచ్చడి అంటే ముక్కావకాయ అంటారు కదా, అది ఎలా తయారు చేయాలో క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి జీడి మాత్రమే ఉంటాయి, అంటే పూర్తిగా టెంక ఫామ్ అవ్వని మామిడికాయలు అన్నమాట. వీటిని నీట్గా వాష్ చేసుకుని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి వచ్చేసి టెంక అంటూ ఉండదు, అంటే ఆవకాయకి టెంకతో సహా కొడతారు కదా ముక్కలు, అలాగ టెంక అంటూ ఉండదు అన్నమాట. వీటికి కొంచెం చిన్న పొప్పుర కింద ఉంటుంది కదా, అది కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ చూపించిన ముక్కల్ని 2 కప్పులకి మెజర్మెంట్ చెప్తున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్, ఆవాలు మెంతులు కలిపిన పౌడర్, వేయించి ఫ్రై చేసుకున్న పౌడర్ అది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. ముందుగా మనం 2 ఫుల్ కప్పులకు సరిపడగా మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నామండి. 2 కప్పులకు సరిపడగా మామిడికాయ ముక్కలకి నేను చెప్తున్నాను మెజర్మెంట్ అన్నది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 నుంచి 2½, కొంచెం మీరు కారం తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది అది. నేను సాల్ట్ కూడా తక్కువగానే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కువ రోజులేం నిల్వ ఉండదు అన్నమాట. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలా కూడా తయారు చేసి చూపిస్తుంటారు కదా, అప్పటికప్పుడు పోయినా పెట్టేసుకోవచ్చు. ఇది 3 డేస్ ఉంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు 20 వరకు తీసుకున్నాను. 2 కప్పులు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం 2 టు 2½ టేబుల్ స్పూన్ వరకు కారం. నెక్స్ట్ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకున్నాను, అంటే మిక్సీలో వేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. కానీ నేను పౌడర్ అయితే ఓవరాల్గా 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. 2:1 రేషియోలో ఆవాలు మెంతులు తీసుకొని పౌడర్ మాత్రం ఓన్లీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అంతే. మిగిలిన కారం కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అంతా కూడా బాగా కలుపుకోవాలి, అంటే ఆయిల్ వేయకముందే మొత్తం ముక్కకంతా కారం, ఉప్పు, ఆవాలు, మెంతుల పొడి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ బాగా అంటే బాగా తక్కువ వేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో బాగా తక్కువ వేస్తేనే మనకు అందులో నుంచి జ్యూసెస్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే ఇది బాగా లేత మామిడికాయ అంటారు కదా అవి కదా. సో ఇందులో పులుపు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. 3 డేస్ తర్వాత అప్పుడు మనం చెక్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి తప్ప మీరు ముందుగానే ఆయిల్ అనేది వేసుకోకండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అన్నది బాగా తక్కువ పడుతుందంటే 20 to 30 ml అంతే సరిపోతుంది. జస్ట్ ముక్కకి మసాలా అంతా పట్టే విధంగా అయితే సరిపోతుంది. ఇది కలిపేటప్పుడే నోట్లో నీళ్లు ఊడుతున్నాయి, దాంతో మా అమ్మాయి ఒక సాంగ్ కూడా పాడింది, వినండి ప్లీజ్. ఇలా కలిపి ఉంచుకున్న దాన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ తడి లేని ప్లాస్టిక్ బకెట్లో కానీ లేదంటే ఇలా బౌల్స్లో కానీ ఏదైనా జాడీలో కానీ స్టోర్ చేసుకుని నొక్కి పెట్టి ఉంచాలన్నమాట. తర్వాత 3వ రోజు చూస్తే ఇలాగ జ్యూసీ జ్యూసీగా ఫామ్ అవుతుంది. కావాలంటే అప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ పచ్చి నూనె వాడాను, నేను టేస్ట్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉందన్నది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలాగ పచ్చడి కానీ కలుపుకో తింటే ఆహా, అమృతమంతా మన నోట్లోనే ఉన్నట్లు ఉంటుంది. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నం అండి, చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మి పులుపు, కారం, ఉప్పు టేస్ట్ సూపర్ అంటే సూపర్ సరిపోయింది. పప్పు, ముద్దపప్పు, ఆవకాయకి ఉప్మా ఇలాంటి వాటిలో కూడా సూపర్ టేస్టీ. పెరుగన్నంలో 1 ఆవకాయ బద్ద ఉంటే సరిపోదా అంటారు కదా, చూసారు కదా మంచి టేస్టీ టేస్టీ 1 ఆవకాయ పచ్చడి. నేను చెప్తుంటేనే నా నోట్లోనే నీళ్ళు ఊరుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇలాగ మన ఛానల్లో సీజనల్గా ఎప్పటికప్పుడు వచ్చే పచ్చళ్ళన్నీ కూడా మీకు తయారు చేసి చూపిస్తాను. మా హస్బెండ్ రివ్యూ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్.